గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ వెస్టీజియన్ హరీష్ మహేష్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు ఇంకొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అని అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లేదా నెట్వర్క్ మార్కెట్లోని ఎవరైనా కెరియర్గా తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి లేదా ఆల్రెడీ కెరియర్గా తీసుకుంటున్న వాళ్ళకి ఓకేనా ఈ చెప్పబోయే పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి అండ్ మనం ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు పునాది అనేది ఎంత ఇంపార్టెంటో ఓకేనా ఆ పునాది లాంటి పాయింట్ అండి ఈరోజు నేను చెప్పబోయే ఈ పాయింట్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరొకసారి తెలుసుకుందాం ఈ పాయింట్ గురించి ఏంటో సో దీన్నే మనం ఎయిట్ బై నైంటీ టూ సర్వే పాయింట్ అంటారండి సో ఈ ఎయిట్ బై నైంటీ టూ సర్వే పాయింట్ ఏంటి అని అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యుత్తమైన నెట్వర్క్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సెట్నైన వాళ్ళు లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోని సుప్రసిద్ధుల్ని ద్వారా చే స చేసిన సర్వే ద్వారా వచ్చిన నిజాలు ఈ ఎయిట్ బై నైంటీ టూ సర్వే అండి ఆ సర్వేలో ఏం చెప్తున్నారంటే ఎయిట్ ప్లస్ నైంటీ టూ అంటే హండ్రెడ్ మెంబెర్స్ అండి సో మనం హండ్రెడ్ మెంబెర్స్లోని ప్లాన్ చూపించగలిగితే లేకపోతే హండ్రెడ్ మెంబర్స్ని కలిసినప్పుడు అందులో నైంటీ టూ మెంబర్స్ అనేవాళ్ళు మనల్ని రిజెక్ట్ చేస్తారు కేవలం ఎయిట్ మెంబెర్స్ మాత్రమే మనతో పాటు నడిచి వాళ్ళ ఫ్యూచర్ని మన ఫ్యూచర్ని కూడా నడిపిస్తూ ఉంటారండి సో వాళ్ళే మనల్ని ఒక ఉన్నతమైన స్థాయికి చేర్చడంలో ఉపయోగపడతారు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ నైంటీ టూ మెంబర్స్ మనల్ని ఎలా రిజెక్ట్ చేస్తారో తెలుసుకుందామండి ఈ నైంటీ టూ మెంబర్స్ని మనకి ఫోర్ క్యాటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగిందండి సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ ఉంటారండి ఈ ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ వాళ్ళు మనల్ని డైరెక్ట్గానే ఫస్ట్ అటెంప్ట్లోనే రిజెక్ట్ చేస్తారు అంటే వీళ్ళు మనం చెప్పే ప్లాన్ వింటారు ప్రోడక్ట్స్ గురించి తెలుసుకుంటారు ఓకేనా తెలుసుకున్న తర్వాత ఏంటి అని అంటే ఐడి వేయాలి అని అనుకునేటప్పుడు కానీ లేకపోతే బిజినెస్ గురించి మాట్లాడినప్పుడు కానీ సో రెండు రకాలుగా రిజెక్ట్ చేస్తారండి ఒకరు డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్గా సో డైరెక్ట్గా రిజెక్ట్ చేసేవాళ్ళు డైరెక్ట్గా ఏం చెప్తారంటే నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదండి లేదా నాకు బిజినెస్ సూట్ కాదు ఓకేనా బిజినెస్ మీద నాకు నమ్మకం లేదు నా ప్రొఫెషన్ వేరు ఇలా ఏదో ఒక రీజన్స్ డైరెక్ట్గానే చెప్పేసి బిజినెస్ని రిజెక్ట్ చేస్తారండి ఓకే ఇంకా ఇండైరెక్ట్ కేటగిరీస్లోకి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే మమ్మీని అడిగి చెప్తానో నాన్నగారిని అడిగి చెప్తానో నెక్స్ట్ మంత్ చూద్దామనో ఇప్పుడు కష్టాల్లో ఉన్నాను అని ఏదో వేరియస్ రీజన్స్ అన్నీ కూడా చెప్పుకుంటూ మనల్ని రిజెక్ట్ చేస్తారండి సో ఇటువంటి కేటగిరీస్ వాళ్ళందరినీ కూడా మనం ఫస్ట్ కేటగిరీలోకి ఫార్టీ ఫోర్ మెంబర్స్ వాళ్ళు ఉంటారండి ఇంకా సెకండ్ కేటగిరీలోకి వచ్చేసరికి ట్వంటీ టూ మెంబర్స్ ఉంటారండి ఈ ట్వంటీ టూ మెంబెర్స్ ఏంటి అని అంటే మనం చెప్పిన ప్లాన్ వింటారు ఓకేనా ప్రోడక్ట్స్ గురించి అడిగి తెలుసుకుంటారు ఓకే ఐడి కూడా వేసుకుంటారు తీరా ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాల్సి వచ్చేటప్పటికి ఏం చేస్తారు అని అంటే ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ చూద్దామా ఈ మంత్ ఆల్రెడీ నేను షాప్లో కొనేసుకున్నాను సో నెక్స్ట్ మంత్ చూద్దామా లేదు నా శాలరీ ఇంకా రాలేదు శాలరీ వచ్చాక చూద్దామా ఓకేనా కొన్ని ప్రోడక్ట్స్ గురించి ఏదో ఇవి వేరియస్ రీజన్స్ చెప్తూ వస్తారనమాట వాళ్ళు కూడా ఏంటంటే మనల్ని రిజెక్ట్ చేసినట్టు ఉన్నారు సో వాళ్ళు కూడా మనతో నడవలేరు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా థర్డ్ కేటగిరీలోకి వచ్చేసరికి వీళ్ళు సిక్స్టీన్ పర్సెంట్ ఉంటారండి సో ఈ సిక్స్టీన్ పర్సెంట్ ఏంటంటే మనం చెప్పిన ప్లాన్ వింటారు ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటారు ఐడి వేసుకుంటారు ప్రొడక్ట్స్ కూడా పర్చేస్ చేస్తారు ఓకేనా మనతో పాటు కొన్ని సెషన్స్ మీటింగ్స్ కూడా అటెండ్ అవుతారు వన్ మంత్ టూ మంత్ బిజినెస్ కూడా చేస్తారు ఓకేనా కొద్ది రోజులు అయ్యేసరికి మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం మానేస్తారు ఏదో రీజన్ ఇంట్లో పరిస్థితులు బాగాలేవను లేదా అవుట్ స్టేషన్ వెళ్ళానని చెప్పేసో ఫోన్ చేసి మన ప్లాన్ గురించి వాడి గురించి చెప్పేటప్పుడు నెక్స్ట్ మంత్ నేను చేసేస్తాను సో నేనే అయిపోతాను నేను ఇది చేసేస్తాను అని వేరే వేరే రీజన్స్ చెప్తూ ఉంటారు కానీ ఫైనల్గా ఏదో ఒక రోజు పూర్తిగా మన ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసి టోటల్గా డ్రాప్ అయిపోతారండి వాళ్ళు థర్డ్ క్యాటగిరీలోకి వచ్చేసారు ఇంకా ఫైనల్ అండ్ ఫోర్త్ కేటగిరీలోకి వచ్చేసరికి వీళ్ళు మహా వింతగా మనకు కనిపిస్తూ ఉంటారండి ఏమిటి వీళ్ళు మనతో పాటు వర్క్ చేస్తారు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఇలా వర్క్ చేస్తూ ఉంటారు లెవెల్స్ మనతో పాటు వన్ ఆర్ టూ లెవెల్స్ ఆ త్రీ లెవెల్స్ అచీవ్ అవుతారు ఒక మంచి పొజిషన్లోకి వస్తారు వచ్చిన తర్వాత కూడా ఏంటి అంటే టీంలో ఉండే అప్ లైనర్స్తోటో డౌన్ లైనర్స్ తోటో ఈగో ఫీలింగ్స్ పెట్టుకొని చివరికి కంపెనీ నుంచో ఇండస్ట్రీ నుంచో బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందండి చివరికి వాళ్ళ విగోనే వాళ్ళని తినేస్తుందనమాట సో వాళ్ళు కూడా ఏంటంటే మన రిజెక్ట్ లిస్ట్లో మెంబర్సేనండి సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఫార్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ టూ ప్లస్ సిక్స్టీన్ అండ్ టెన్ ఈ టోటల్ చేస్తే ఎంత అండి నైంటీ టూ మెంబర్స్ అండి సో అందుకే చెప్తున్నారు ఏంటంటే మనం హండ్రెడ్ మెంబర్స్ని ప్లాన్ చెప్పగలిగితే అందులో తొంభై రెండు మెంబెర్స్ మనకి రిజెక్ట్ లిస్ట్లోనే ఉంటారండి కేవలం ఎయిట్ మెంబెర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఎయిట్ మెంబర్సే మనకి మనతో పాటు నడుస్తూ ఉంటారు వాళ్ళు ఎదుగుతూనే మనల్ని కూడా ఎదిగేందుకు సహకరిస్తూ ఉంటారు అంటే వాళ్ళ డౌన్ లైన్స్ వల్లనే మనకి టీం వస్తుందండి ఓకేనా సో వీ షుడ్ రెస్పెక్ట్ ది డౌన్ లైన్స్ కదా సో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు మనం చెప్పేది ప్రతీది అంటే అప్లైనర్ చెప్పేదే తూచా తప్పకుండా పాటించుకుంటూ పోతారనమాట సో వీళ్ళే మన టీంలోని క్రౌన్స్ అవుతారు వీళ్ళే మనల్ని కోటీశ్వరులుగా నిలిచోబెడతారు వాళ్ళు కూడా వాళ్ళ కింద ఉండే మెంబర్స్లో కోటీశ్వరులుగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి సో అందుకే మనం ఎంతమందికి చెప్పినా సరే ఇంకా పర్సన్స్ని చెప్తూనే ఉంటాం సో ఇన్ని రిజెక్ట్స్ వస్తూ ఉంటే మనలో కాన్ఫిడెన్స్ అనేది అంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది సో అందుకే ఈ సర్వే అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముప్పై సంవత్సరాలకి పైగా ఇండస్ట్రీల్లో నిలదొక్కున్న మహామహుల్ ద్వారా చేసిన సర్వేలో వచ్చిన ఈ రిజల్ట్ అండి సో ఎందుకంటే నేను స్టార్టింగ్లో చెప్పాను మనం ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని అంటే పునాది గట్టిగా ఉండాలి పునాది గట్టిగా ఉంటేనే హౌస్ అనేది చక్కగా నిలబడడం జరుగుతుంది ఎటువంటి కెలామిటీస్ వచ్చినా సరే హౌస్ చిక్కు చెదరకుండా ఉంటుంది అలాగే మన టీంలోని ప్రతి మెంబర్ ఎవరైతే ఈ ఎయిట్ బై నైంటీ టూ సర్వేని అండర్స్టాండ్ చేసుకుంటాడో అండర్స్టాండ్ అర్థం చేసుకోవడం కాదండి అర్థం చేసుకొని జీర్ణించుకోవాలి నర నరాల్లో అప్పుడే ఏమవుతుంది అని అంటే ఎంతమంది నో చెప్పినా సరే నో ప్రాబ్లం నెక్స్ట్ సో ఎన్వో మన భాషలోనే మన డైరెక్ట్ సెల్లింగ్ భాషలో కానీ మన వెస్ట్ కూడా ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ సో ఆ నెక్స్ట్ ఆపర్చునిటీ గురించి ప్లాన్ చేసుకుంటూ వెళ్తారండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ పాయింట్ మనందరికీ కూడా చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో అందరూ కూడా అండర్స్టాండ్ చేసుకోండి మీ డౌన్ లైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి నేను మీ హరీష్ మాకేష్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను విష్ వెల్త్